హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వస్మతిస్ బ్లాగ్స్ ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి టైటిల్ అయితే అట్లా పెట్టలేదు అసలు మనం అదే టైటిల్ పెడితే కన్ఫ్యూజన్ అవుతారనేసి పొద్దున్న లేచాక ఇంకా పులిహోరకు సడీ రెడీ చేసుకుంటున్నానండి ఇంకా రాత్రి గిన్నెలతో డిష్ వాషర్లో పెడతానన్నా కదా పెట్టలేదు పడుకున్న తర్వాత పొద్దున్న లేచాను ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నా లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్కు బెస్ట్లే అనేసి బా బియ్యపు రవ్వ ఉంది కదా ఆల్రెడీ చెప్పినదే ఒకటి బియ్యపు రవ్వ అయితే రెండు ఎసరు పెట్టేసి ఇలా కలిపేసి మళ్ళీ కుక్కర్లో పెడతాను అన్నంలాగా అయిపోతుంది ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేస్తా కొంచెం నూనె లేదా నెయ్యి ఏదో ఒకటి వేసేస్తాను ఇంకా అన్నంలాగా పెట్టి తీసి చల్లార్చి చింతపండు పులిహోర ఎవర కలుపుతా ఇంకా ఏం గిన్నెను నేను కుక్కర్ లాగా వాడుకుంటానండి యాక్చువల్గా అలా వాడకూడదు డైరెక్ట్ వండేది అది బట్ అంత పెద్ద గిన్నె నాకు అంత క్వాంటిటీ వండేది ఎప్పుడు అనేసి ఇలా బంగాళదుంపలు కింద అన్నం పెట్టి పెట్టేశాను గిన్నె సపరేట్గా కొనేది ఈ లిడ్డు సపరేట్గా కొనేది కొత్తగా చూస్తున్నా వాళ్ళకి చెప్తున్నా కిందిది గిన్నె మూత సపరేట్గా ఈ లిడ్డను కుక్కర్ అంటామనమాట అది పద్దెనిమిది వేలు ఎంతో పడ్డది నేను మూడేళ్ళ క్రిందట కొన్నాను అనమాట మా ఫ్రెండ్తోనే తెప్పించుకున్నా ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు పొద్దున్న లేసి గిన్నెలు పెట్టినానండి ఇంకా రాత్రి పెట్టలేదు కదా మా ఆయన తొమ్మిదిన్నరకు వెళ్తారు కనుక ఆఫీస్కు నాకు ఇంకా లేచి టీ తాగేసి ఈ పనులు చేసుకున్న అది కుక్కర్ అయ్యే లోపల ఇక్కడ గిన్నెలు పెట్టడం అనేసి ఎంతో చుమటలు అండి ఎంతో చుమటలు ఏసీలు రన్ చేసుకుంటున్నా కానీ అసలు మామూలుగా లేదు ఎందుకో మా ఆయనను నిన్ననే అడిగాను ఏమండి కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఏమి అని ఎందుకంటే మాకు వచ్చిన కొత్తలో ఆరు వేలు వస్తుంది రెండేళ్ళు మూడేళ్ళైనా అంతే వస్తూ ఉండింది ఇప్పుడు అడిగాను ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అదే ఫిక్స్ అయిపోయినా నేను మైండ్లో నిన్ననే అడిగితే తొమ్మిది వేలు వస్తుంది అన్నాడు ఏందండి అంత తొమ్మిది వేలు వస్తుంది అంటే వేడి ఎట్లా ఉంది చేసి ఏమన్నా పని చేస్తున్నాయా కొంచెం అది కూడా కాసేపు వేసుకుంటాము వదిలేస్తాము కొంచెం ఈసారి రాత్రి లెక్క వేసుకున్నాం పా తొమ్మిది వేలు కడుతున్నావా అండి ఎట్లా కష్టంగా లేదంటే ఇంకా కట్టుకోవాలి తప్పదు ఇంకా బయట పోయి పెద్దగా ఏం తిని వస్తున్నాంలే మనము ఇంకా అందరు కట్టుకుంటున్నారు కదా అక్కడికే ఎట్లా ఉంది వేడి మనుషులగా బతకగలుగుతున్నాము అనేసి అన్నారు కరెంటు బిల్లే తొమ్మిది వేలు వస్తే బెంగళూరులో మేము పద్దెనిమిది వందలు కడుతుంటామండి కరెంటు బిల్లు ఐదేళ్ళ క్రిందట అక్కడ ఏసీలు లేదు గ్రీజర్ ఒకటే ఉండేది ఇంక అంతా సేమ్ లైఫ్ స్టైలే ఇక్కడ వచ్చాక మాత్రం మాకు ఇంత అవుతూ ఉంది ఎంత డబల్ అయిందో చూడండి ఐదేళ్ళలో పద్దెనిమిది వందలు ఎక్కడా ఇప్పుడు తొమ్మిది వేలు ఎక్కడా చెప్పండి ఎంత ఎక్స్పెన్సివ్ లైఫ్ అసలు ఇంకా ఇలాంటప్పుడు ఎంత ఇన్కమ్ ఉండాలి మనకు అసలు ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు కానీ కష్టపడకుండా మేము ఎట్లో లైఫ్ లీడ్ చేస్తున్నాం అంత అంటే మనం కరెంటు బిల్ తొమ్మిది వేలు కట్టుకునేంత ఇన్కమ్ కాదు మాది బట్ ఏంటంటే మా పిల్లలను కష్టపెట్టకూడదు ఇంకా అది మా కాన్సెప్ట్ ఇది ఏంసీ గిన్నె మూత కోసము నేను పద్దెనిమిది వేలు కదండి దాన్ని నేను కవర్ కుట్టుకున్నాను సోఫ్ అది మ్యాట్ అనమాట అది సోఫా కవర్ లాగా ఉండింది మా పిల్లలకు నచ్చుకున్నట్టంటే అది రెండు లీడ్లకు కవర్లు కుట్టుకొని పెట్టుకున్నా చూడండి ఎలా చెమటలు చెమటలు కిచెన్లోకి వస్తే నరకంగా ఉంటుందండి అసలు మా పాపకేమో ఇట్లా ముఖం మీద చేయి పెట్టకూడదు చేయి పెడితే కడిగి మళ్ళీ వంట చేయమంటారు చేతులు సో అలా చేతులు పెట్టుకోకుండా మేనేజ్ చేస్తాను కరెక్టే కదా చెమట తగులుతుంది కదా వంటకు చాలామంది అది గమనించుకోరు ఖర్చు పెట్టుకుంటుంటి స్టార్టింగ్లో చాలామంది అండి ఇక్కడ మా ఆయన చెప్తుంటారు తలకొని లేదా మొన్న అమ్మాయిలు కూడా బ్యాండ్ లాగా పెట్టుకొని పోతున్నారు హెడ్ బ్యాండ్ లాగా అంటే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు మా పిల్లలు పెట్టుకుంటారులేండి అది పెట్టుకొని పోతున్నారు అందరూ అంటే చెమటలు కంట్రోల్ చేసుకొని కానీ మగవాళ్ళు కూడా నెక్కు కాలర్ చుట్టూ వెంట్రు ఇది ఇది పెట్టుకుంటారండి కర్చి పెట్టుకుంటారు ఇక్కడ చింతపండు పులుసు ఇంకా ఉడకబెట్టేసి ఆ చింతపండు పులిహోర అన్నాను కదా ఈ క్లాతులు కట్ చేసి పెట్టుకున్నా కదా ఇలా రెండోసారి ఏదైనా వాడాల్సి వస్తే కడగకుండా అస్తమానము ఈ జూట్ క్లాత్ క్లాతులతో వాడుతుంటానండి లాగా అంటే మాటికి పొయ్యి దగ్గర ఏదో ఒకటి నూనె ఫ్రై అయినాక మళ్ళీ వండాలనుకోండి సో ఇలా చేస్తాను కడిగితే మళ్ళీ లాగు ఉట్టి నీళ్ళతో కడిగినా కానీ సో నేను అలా ఆ క్లాతులు పెట్టుకొని అలా చేస్తే రవ్వ పులిహోర చేసుకుంటారా మీరు సేమ్ అండి ఏం లేదు ఎసురు కాగబెట్టి ఇలా వేసేయండి లెమన్ రైస్ లాగా కలుపుకోండి లేదా చింతపండు పులిహోర లాగా కలుపుకోండి పండగలప్పుడు ఎలాగో అన్నానికి కలుపుకుంటాం కదా సో ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండిటికి అయిపోతుంది ఇక నూనె వేయటము జీడిపప్పు ఇంగువ ఆవాలు ఒక కరివేపాకు మాకు లేదులే కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసేసినాక శనగపప్పు అది మన ఇష్టం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి మళ్ళీ దాంట్లోనే కొంచెం చింతపండు వేసి ఫ్రై చేస్తాను అది కలిపేస్తాను జర్నీకి కూడా చాలా బాగుంటుంది ఇది సదరం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నామండి రవ్వ ఇంతకుముందు కేజీ వంద రూపాయలు ఉండే బియ్యప్రవ్వ ఇప్పుడేమో నూట పది రూపాయలు అయింది పోయినప్పుడే ఒకటేసారి మూడు కేజీలు తెచ్చేసుకున్నా ఆ బియ్యప్రవ్వ కూడా పురుగు వస్తూ ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కవర్లు అట్లాగే పెట్టుకొని వాడుతున్నా చింతపండు గొజ్జు ఇలా చేసి పెట్టుకోవటము ఎంత కంఫర్ట్ చూడండి నాకు ఆల్రెడీ ఇంట్లో ఫ్రీజర్లో చింతపండు గొజ్జు ఉండింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఆ రోజు పొద్దున ముందు నానబెట్టినది ఉండటం వల్ల ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను ఇప్పుడు అది చల్లారిన తర్వాత మళ్ళీ అది ఫ్రీజర్లో పెట్టేస్తా ఐస్ క్యూబ్ స్ట్రేలో వేసి అది షార్ట్ వీడియోలో పెడతలే ఇలా చింతపండు మీరు అనుకోవచ్చు ఈ పని అంతా ఎక్కువ కష్టం అని కష్టమే కాకపోతే పొద్దున వంట చేసేటప్పుడు ఆ పొయ్యి కాడ ఇబ్బంది ఉండదు చూడండి నాకు అలా పోతే ఇలా చేసేసి వస్తా ఈరోజు చూడండి ఆ గొజ్జు ముందే ఉడకబెట్టి పెట్టుకోకుండా పెట్టినందుకు ఇప్పుడు డబల్ పని అయింది నాకు చాలా విసుగు వచ్చేసింది ఇలా ఇంకా ఏంటంటే మా ఆయన కూడా అదే తిని అదే తీసుకెళ్ళిపోయారు సో ఇంకా నాకు యూట్యూబ్లో మంత్లీ రివ్యూ చెక్ చేసుకుంటే షార్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ చెప్తున్నా మూడు డాలర్స్ వచ్చింది అనుకోండి వన్ మంత్కి లాంగ్ వీడియోలో రెండు డాలర్లు వస్తున్నాయి అంటే లాంగ్ వీడియో రోజుకి ఒకటే పెడుతున్నా షార్ట్ వీడియోలో ఐదు ఆరు పెడుతున్నా అంటే సేమ్ లాంగ్ వీడియో కంటే కూడా షార్ట్ వీడియో తక్కువ పెడుతున్నా కాకపోతే వన్ మినిట్లో మ్యాటర్ స్పీడ్గా మాట్లాడేస్తాను సో నాకు లాంగ్ వీడియో కంటే కూడా షార్ట్ వీడియోనే మనీ ఎంతో కొంత ఎక్కువ వస్తుంది రోజు ఒక లాంగ్ వీడియో పెట్టే చూసేది తక్కువ మంది లాంగ్ వీడియో షార్ట్ వీడియో చూసేది ఎక్కువ మంది కానీ ఎక్కువ పెట్టాలి అది వన్ మినిట్ వీడియో సో ఈ రెండు బ్యాలెన్స్గా నేను దేన్ని డిస్టర్బ్ చేసుకోకుండా చేసుకుంటున్నా ఒక లాంగ్ వీడియో ఒక ఏడు షార్ట్ వీడియోస్ అనుకున్నాను ఇంకా దాంట్లో నా టపర్ లైఫ్ స్టోరీలు చెప్పుకుంటున్నాను కదా మా ఆయనతో మొన్న డబ్బులు ఎన్ని రోజు ఎన్ని వీడియోలు పెంచుతున్నా కానీ యూట్యూబ్ వాడు నాకు డాలర్స్ తగ్గుతాను అంటే మంత్లీ ఎస్టిమేషన్ అని చూపిస్తాడు తక్కువే చూపిస్తుందండి అంత మే నుండి మే నెలలో విపరీతంగా పెరిగిపోయింది నేనేమో రోజు రోజుకి మీరు గమనిస్తే వీడియోస్ పెంచుతున్నానా లేదా కానీ మనీ ఎందుకు తక్కువ వస్తుందో నాకు అర్థం కావట్లే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏముంటుందో ఏమోక ఇది అంతే ఎక్కడ గొంగలి అంతే ఇంకా నాకు రోజు డబ్బులు పెరిగే ఛాన్సే కనపడలేదు ఈ వన్ ఇయర్ లాక్కొని వస్తానండి ఏమన్నా కానీ ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ మేక జూ మేక్ అనుకుంటా ఇంకా నేను ఇంత కంటిన్యూ వీడియోస్ చేయనండి ఏమున్నాయి ఇప్పుడే ఇది డబ్బు కోసము ప్రయత్నిస్తున్నాను కనుక ఆ తర్వాత నాకు ఏ రోజు డిస్టర్బెన్స్ లే పెట్టాలనిపిస్తే ఆ రోజు వీడియో పెడతాను ఎందుకంటే యూట్యూబ్లో కంటిన్యూ ఉండాలి కనుక చాలా స్ట్రెస్ అండి ఇలా వంట చేస్తూ ఈ చెమటాల్లో మీరే చెప్పండి ఈ వీడియోలన్నీ నేనే సెల్ఫ్ షూట్ చేసుకోవటము ఎడిటింగ్ చేసినది ఇప్పుడు పోనీ అంతా షూట్ చేసుకొని ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే లోడ్ అయిపోతుంది మొబైల్ ఏ క్లిప్పుకి ఆ క్లిప్పు ఏ క్లిప్పుకి ఆ క్లిప్పు షూట్ చేసుకోవడం ఆను ఆఫ్ కొన్నిసార్లు క్లిప్పులు ఆనవు ఇప్పుడు చూడండి ఇలా ఆన్ చేయడం మళ్ళీ స్టాండ్ డైరెక్షన్ మార్చడం ఎంత అండి వీడియో షూట్ చేసుకుంటూ ఉట్టి వంట వీడియోలాగా వంటలాగా చూడండి డైరెక్షన్లు మార్చి చూపించటము ఎక్కడ వీడియో షూట్ చేయాలో అక్కడికి స్టాండ్ తీసుకోవాలి అది చాలా చాలా కష్టం అండి మైండ్లో ఏం చూపించాలని మైండ్లో థింక్ చేస్తాము మీకు చూడ్డానికి ఈజీగా ఉంటుంది కానీ సెల్ఫ్ వీడియో తీసుకునే వాళ్ళకు తెలుస్తుంది అండి బాధ నాకు పైగా అంత ప్లేస్ ఉండదు స్టాండ్కి ఇంత ప్లేస్ ఆక్యుపై అవుతుంది అది జారి పడిపోతుంటాయి మొబైల్లో ఎన్నోసార్లు పొయ్యిలో డిస్టర్బ్ అయిపోయినాయి పొయ్యిలో పడబోయి పక్కకు పడిపోయి అసలు మొబైల్ స్క్రీన్ మా పిల్లలు అంటున్నారు ఏందమ్మా స్క్రీను మీద కూడా బొక్కబడి మొబైల్ కనిపిస్తుంది అంటే ఇంకా ఏమవుతుందంటే జూమ్లో చూపించాలి లేదా ఆ స్టాండ్ దగ్గరలో పెట్టాలి ప్రతిసారి జూమ్ చేసి పెట్టడం కుదరదు దూరం స్టాండ్ పెట్టి సో అప్పుడప్పుడు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తుంటాం సో మొబైల్ కూడా పాడైపోతుంటాయి ఏ నాకు అర్థమైపోయింది నాకు డబ్బులు రావు ఇంకా అనేసి మీరేమన్నా అనుకోండి ఇంకా నేనైతే వన్ ఇయర్ కష్టపడి లాక్డౌన్ వచ్చేసి అంటే డబ్బు కోసం వర్క్ చేయడం మానేస్తాను